김희 고객으로 장편 전시입니다. 이런 어피스 이중 나라의 멀티 이 나라의 멀티 이야기의 마주자리를 나게 들어왔다 장편 전시가 되었다 మంచి వచ్చి ఇక్కడికి 23 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొనగా 30 రోజులు పట్టు సక్సెస్ఫుల్ గా దిగ్విజయంగా పాస్ అయినటువంటి సందర్భంగా మన విద్యార్థులందరికీ వచ్చి మూల కారణమైనటువంటి శ్రీ చాలా అభిమానంతో ఎంతో ప్రేమతో ఈ కార్యక్రమాన్ని ఈ ఇన్స్టిట్యూట్ మీద మంచి అభిమానంతో ఒక చక్కటి ప్రోగ్రామ్స్ జరిపించండి చక్కగా సక్సెస్ఫుల్ అవుతున్నారు తర్వాత మొట్టమొదటిసారిగా ఈ బ్యాచీ క్లోజింగ్ సందర్భంలో ఈ బ్యాచీ విశేషం ఏంటంటే సర్టిఫికెట్స్ తో పాటుగా టైలరింగ్ మెషిన్ సుమారు 14,200 మందికి వివిధ రకాల స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో 14 బ్యాంక్ లోన్ తీసుకొని వాళ్ళు సక్సెస్ఫుల్ గా గత మాసంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పోలవరం తాడవే ప్రాంతాల్లో ఉన్నప్పుడు కలెక్టర్ గారు ఆ ప్రాంతాలు విజిట్ చేసినప్పుడు అక్కడ కొంతమంది ట్రైబల్ నివసించి జీవనోపాధి కల్పించమని చెప్పిన సందర్భంలో ఆయన పోలవరం కొట్టాయిగూడ తాడవే వేలేపాడు ఇటువంటి ప్రాంతాల నుంచి 23 మందిని డిఆర్డీ ఆధ్వర్యంలో ఐడెంటిఫై చేసి డిఆర్డీఏ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నప్పుడు కొన్ని వస్తువులు తక్కువ ఉండటం కారణం చేత డీసీఎం గారికి సపోర్ట్ తీసుకొని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వల్ల ట్రైనింగ్ ఇవ్వడం 23 మంది బిడ్డలకు బ్యాంక్ సెక్టార్ కింద బ్యాంక్ వాళ్ళు ఇచ్చే రుణాల కింద 23 మందికి ఒక మిషన్ 9,600 విలువయ్యే మిషన్ కూడా ఈరోజు తమ చేతి మీదుగా వాళ్ళకి అందిస్తుంది జరుగుతాం సార్ నిజంగా ఈ బిడ్డలు చేయాలని సహాయ సహకారం అందించడానికి జిల్లా తరఫున జిల్లా ప్రజలందరికీ ఎక్కడైనా ప్రాంతాలలో ఒక అందరం ఆదేశిస్తుంది సార్ మీరు ఇచ్చిన వచ్చి 40 వేలు చెప్పేస్తే 40 వేలు ఇప్పుడు దీంతో మీరు చక్క టైంతో తదనంతరం వాటికి ఉపాధి కల్పిస్తూ భవిష్యత్తులో అది మంత్రం వేరు చేయాలనే ఒక సంకల్పం ఒకటి మేము బాగా పనిచేసి మీ ఆధ్వర్యంలో మేము చక్కడ సహాయ సహకారం అందిస్తామని తెలుస్తూ ఆ విధంగా మేము సంకల్పంతో ఒకటి ఇప్పుడు బెంగళూరు చేస్తాం కార్యక్రమం అప్లై చేయడానికి అందరూ సహకరించారు పర్టికులర్గా మాకు ఈ బ్యాచ్లో సంతోషం ఏంటంటే మొత్తం 23 క్యాండిడేట్స్ కూడా ఒక రూరల్ దక్కన్ ట్రైబల్ ఏరియా నుంచి సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసినప్పుడు కూడా సార్ ఏం చెప్పారంటే టైలరింగ్ అనేది ఒక విలేజ్లో ఇంతమంది ఒకే విలేజ్ నుంచి వస్తే అందరికీ ఉపాధి కష్టం అని చెప్పేసి ఇంతకుముందు ఒక్కొక్క విలేజ్ నుంచి సెలెక్ట్ చేశామని చెప్పారు మాకు చాలా సంతోషం వేసింది మేము ఇంతవరకు కూడా 14,000 మంది వరకు కూడా మనం ట్రైనింగ్ ఇచ్చాము అందులో సెటిల్మెంట్ రేషియో 87% అని చెప్పేసి మన డైరెక్టర్ గారు చెప్పారు ఇది మాకు చాలా సంతోషం వేసింది సార్ మీరు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా మేము ఏం చేస్తామంటే సార్ మానిటర్ చేస్తాం సార్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎంత అవ్వాలంటే కూడా మీరు ఏం చేస్తారంటే వాళ్ళు అసెస్మెంట్ చేసి ఫర్దర్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాం సార్ ఆ విధంగా మనం ఇంత మీరు ఇచ్చినటువంటి ఈ స్థలానికి మేము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సొంత బిల్డింగ్ లో 2012 మారాము అప్పటి నుంచి మేము కూడా ఈ సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ట్రైనింగ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము అడ్మినిస్ట్రేషన్ వేలకు పీడీ అందరూ కూడా మాకు మొదటి నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్ మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యూనియన్ బ్యాంక్ తరఫున ఇట్లాంటి ప్రోగ్రాంలు ఎంతో కండక్ట్ చేసి మనం భవిష్యత్తులో మీ యొక్క ఆశయాన్ని మేము కూడా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎప్పుడు మండలం నుంచి వచ్చాను మాది గిరిజన ప్రాంతం సార్ ఫస్ట్లో మాకు ఈ టైలరింగ్ అంటే ఏంటో పూర్తిగా తెలియదు మేము ఏదో ఒక ఉపాధి సాధి చేసుకొని మాకు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలని ఈ కార్యక్రమానికి ఆదరణ జరిగింది సార్ ఈ అవకాశాన్ని కల్పించిన పునాది వేసిన కల్పన గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే యూనియన్ బ్యాంక్ సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు సార్ ఈ శిక్షణ సంస్థ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా మాకు ఫుడ్ ఫెసిలిటీ కానీ అలాగే మెటీరియల్ ప్రొవైడ్ చేయడం కానీ ఈ మోరల్స్ చెప్పడం అలాగే బయట కస్టమర్స్ ఎలా ఉండాలి అలా కోరుతూ నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ
ట్రైనింగ్ ఫస్ట్ రోజు వచ్చిన తర్వాత నాకు ట్రైనింగ్ అంటే ఏంటి తెలియదు, నాకు ఏంటో కూడా తెలియదు. కానీ తెలియదు వస్తే అసలు ఒకడం కూడా రాలేదు. మేడం సపోర్ట్ ఇచ్చి నువ్వు పదాలుగా అమ్మా ఉంటే ప్రతిరోజు కుట్టడం వల్ల నువ్వు ఒక అని చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చారు. నేను ఆధార్యంతోనే ఈ రోజున నేను నా యొక్క డ్రెస్ నేను కుట్టగలిగాను. అదేవిధంగా టైలరింగ్ ట్రైనింగ్తో పాటు మేము ఒకవేళ టైలరింగ్ వృత్తి ముందుకు సాగించాలంటే ఏ విధంగా ఉండాలో, కస్టమర్స్తో ఏ విధంగా మాట్లాడాలి, అలాగే కస్టమర్స్తో మాట్లాడమే కాకుండా వాళ్ళకి టైం కల్ల ఆ యొక్క ఐటమ్ అనేది ఏ విధంగా ఏ టైం కల్లా ప్రిపరేషన్ ఇవ్వాలి అంటే అనే మంచి విషయాలు కూడా మాకు నేర్పించారు. అదేవిధంగా ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్లో పెట్టే ప్రాబ్లం లేదు. ఫుడ్ ఫెసిలిటీ అయితే మాకు ఇంకా ఏ విధంగా అయితే వండి పెట్టారో మా పేరెంట్స్, అదేవిధంగా ఇక్కడ కూడా ఫుడ్ ఫెసిలిటీ చాలా బాగుంది సార్. నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఖచ్చితంగా ఇండియా వెళ్ళిన తర్వాత కూడా నా భర్తతో పాటు మా ఫ్యామిలీ భర్తతో పాటు నేను నా తల్లిదండ్రులకి అనేది సాగిస్తాను సార్. ఈ అవకాశం యూనియన్ గారికి, ఏజిఎం గారికి, ఎల్బిఎం గారికి మరియు పీడిటిఆర్డీఏ గారికి, డైరెక్టర్ ఆర్సిటి ఇన్స్టిట్యూట్ వారికి సార్ వెరీ గుడ్ మార్నింగ్. ట్రైనింగ్ అయిపోయింది, ఓకే. సో ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇన్వైట్ చేశారు, అప్పుడు కూడా వచ్చాను మీ బ్యాచ్. ట్రైనింగ్ కంప్లీట్ అయినప్పుడు కూడా మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఫోకస్డ్గా మనకి ట్రైబల్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో బ్యాక్వర్డ్ ఏరియా ఎక్కడ ఉందో అక్కడ నుంచి విలేజెస్కి ఇద్దరు ముగ్గురు లాగా ఐడెంటిఫై చేసి ఒక చిన్న బ్యాచ్తో స్టార్ట్ చేయాలని అనుకున్నాము. అది సక్సెస్ఫుల్గా ఐడెంటిఫై చేసి యూనియన్ బ్యాంక్ వాళ్ళు టైఅప్తో వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ ట్రైనింగ్ కూడా చక్కగా కంప్లీట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ యువర్ ట్రైనింగ్. ఐ ఆల్సో థ్యాంక్ యూనియన్ బ్యాంక్ యాజ్ వెల్ అస్ పీడిటిఆర్డీఏ ఫర్ ఐడెంటిఫై దిస్ ఇనిషియేటివ్ అండ్ మీ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి చక్కగా ఈ 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి, ఇందాక అమ్మాయి చెప్పింది మాకు స్టిచ్చింగ్ ట్రైనింగ్ మాత్రం కాదు మోరల్ వాల్యూస్ కూడా కలిపి నేర్పించాడని చెప్పింది. ఆ టీచర్స్ ఎవరు నేర్పించారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చక్కగా 30 డేస్ కంప్లీట్ అయింది. దానికి ఎవిడెన్స్ దాకా చూపిస్తున్నారు, మీరు చేసిన వర్క్ నోట్ ఏది ఉందో అసలు డ్రెస్సెస్ అన్నీ కూడా తయారు చేసి పెట్టారు, ప్లస్ పైకి ఎక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా మీరు చేస్తారని చెప్పారు. సో చాలా బాగుంది. 1 మంత్ అంటే 30 డేస్లోనే ఇంత బాగా మీరు చేయగలుగుతున్నారంటే ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత మీరు కూడా ఒక మంచి టైలర్గా తయారవుతారు. మీ ఊర్లో మీ పేరు చెప్తే అందరికీ తెలిసిన ఒక టైలర్ లాగా మీరు తయారవుతారని అనుకుంటున్నాను. ఈరోజు ట్రైనింగ్ మాత్రం పూర్తి చేసి సర్టిఫికేట్ ఇచ్చి పంపించకూడదని అనుకున్నాం. ఇనిషియల్గా వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ టైఅప్ చేసి మీకు ఆ ఎంప్లాయ్మెంట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏవి ఉన్నాయో అది కూడా ఇవ్వాలనుకున్నాము. అలాగే ఈరోజు టైలరింగ్ మెషిన్ కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ఒక మెషిన్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఏదైనా వెంటనే మీ విలేజ్లో టైలరింగ్ స్టార్ట్ చేయండి. ఇనిషియల్గా ఎక్కువ ఛార్జ్ చేయకండి, తక్కువ ఛార్జ్ చేయండి. తక్కువ అమౌంట్కి మీరు మంచిగా కొట్టడం మొదలైన తర్వాత అది మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. ఇనిషియల్గా మీరు ఎక్కువ అమౌంట్ పెట్టారంటే ఎవరు రాదు. ఇనిషియల్గా మీరు స్టార్ట్ అయినప్పుడు తక్కువ పెట్టి మంచిగా సర్వీస్ ఇచ్చి కొన్నిసార్లు ఫ్రీగా కూడా చేసి ఇచ్చినప్పుడు మీ పని ఎలా ఉంది చూస్తారు. మీ పని బాగా ఉంటే, మీరు క్వాలిటీగా చేస్తున్నారు, సిన్సియర్గా చేస్తున్నారని తెలిసినప్పుడు మళ్ళీ మళ్ళీ మీ దగ్గర వస్తారు, పక్కన ఊరు వాళ్ళు కూడా వస్తారు. అంటే మాటలు మీద వెళ్తారు, ఈ అమ్మాయి ఉంది ఈ ఊర్లో టైలరింగ్ షాప్ పెట్టింది, చాలా చక్కగా మోడల్గా బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేస్తుంది, డ్రెస్సెస్ అన్ని కొడుతుంది, రేటు కూడా తక్కువ ఉందంటే ఆ విషయం పక్కన ఊరు నుంచి కూడా తెలిసి వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇనిషియల్ డేస్లో మాత్రం ఒక 3-4 నెలల తక్కువ అమౌంట్ తీసుకొని సిన్సియర్గా మంచి క్వాలిటీగా మీరు స్టిచ్ చేయడం స్టార్ట్ అవుతే మీకు బిజినెస్ అనేది పికప్ అవుతుంది. మీకు కూడా నెలకి నెల ఒక సబ్స్టాన్షియల్ ఇన్కమ్ లాగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ విషయం కూడా మీకు
టీచింగ్ లో అప్రే చెప్పి ఉంటారండి ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యు థాంక్యూ अना कुछ जानकारी